రావతే ఆ వస్తున్నాను రావతే టిఫిన్ రెడీ అయిందా చట్నీ ఇంకా రెడీ కాలేదు జస్ట్ 5 నిమిషస్ లో రెడీ అయిపోతుంది త్వరగా రెడీ చేయి అత్తయ్య కాఫీ తాకుండా అలాగే వదిలేశారు చల్లారిపోయినట్టుంది వేరే కాఫీ తెచ్చినా పారబోసి కడిగి లోపల పెట్టు वेरे कापुरं पेड़ुतुन्नार कदा अंदुके ई सामान्लन्नी तीसुकोच्चां ఏంట్రా గోపి ఇంట్లోనే ఉంటూ వేరుకాపురం పెడతావా అవును ఇక నుంచి మా బతుకులు మేము బతుకుతాం మేము ఎవర్ని ఇబ్బంది పెట్టాం మమ్మల్ని ఎవరో ఇబ్బంది పెట్టదు ఎవరి జీవితాలు వాళ్ళవి ఒసే రాణి ఏంటమ్మా నీళ్లు తోడవే తలంటి పోసుకోవాలి అలాగే అచ్చనా నీకు చెప్పకుండా నేను పంచేశానని తప్పుగా అనుకోకు పెద్దనాన్నతో అన్ని విషయాలు ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను బాగా ఆలోచించారా అన్నీ ఆలోచించాను అచ్చనా నువ్వేం భయపడకు మనకంతా మంచే జరుగుతుంది నువ్వు ముందలి స్నానం చేసి పాలు పొంగించడానికి ఏర్పాట్లు చూడు ఒరే బావా నేను వెళ్ళి మా ఆవిని తీసుకొస్తాను వెళ్ళరా సరే అన్నయ్య నేను కాలేజీకి వెళ్ళొస్తాను అన్నయ్య నేను చెప్పేది నీకే నేను కాలేజీకి వెళ్ళొస్తాను ఏంటి నీ పొగరు రాత్రి కదా నీకు చెప్పాను నేనే నీ అన్నయ్యని నన్ను కాదని ఎవరు నేను అన్నయ్యని పిలిచేది ఆ నోరు మూసుకోరా నువ్వు అన్నయ్య వేనంత మాత్రేనా అన్నయ్య కాకుండా పోతాడా ఈ అన్నయ్య నా కన్నయ్య ఎప్పటికీ నా కన్నయ్య దాన్ని కాదంటే నీ వల్ల కాదు మార్చుకోవడం నా వల్ల కాదు ఏంటి ఏంటి నోటికొచ్చాడు బాగుతరా అన్నయ్య చెప్పేది వినే పనిలేదా మనిషి పుట్టాక కాస్తైనా రోషం పౌరుషం ఉండాలి పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా నోరు మూసుకొని ముందు కాలేజీకి వెళ్ళు నువ్వు తినరా నాన్న తిను ఏంటి అలా చూస్తావు సాంబార్ పోయి అచ్చనా పాలు బాగా పొంగాయి ఇక నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది ఒరే బావా ఇక నుంచి నీకు అంతా శుభమే జరుగుతుందిరా
తీసుకోండి. నాకు ఆ పాలు ఇవ్వగలరా? నేను మీలో ఒకడిగా మీతో స్నేహంగా ఉండాలని ఆశపడుతున్నాను, ఆరాటపడుతున్నాను. ఉదయం నుంచి గోపితో మాట్లాడాలని ఎంత ప్రయత్నించినా వాడు నాకు అవకాశం ఇవ్వలేదు, నాతో ఒక మాట కూడా మాట్లాడలేదు. ఒరే గోపి, మీ నాన్న చేతకానివాడే కానీ అనాథ కాదురా. ఏమండి జరిగిన దాంట్లో మావయ్యదేం తప్పులేదు. నిన్న జరిగిన దాని గురించి మావయ్య ఎంత బాధపడ్డారో తెలుసా? ఇది వారికి ఇవ్వనా? తీసుకోండి మావయ్య. చల్లగా ఒరితెళ్ళండి. నన్ను కాదని ఎక్కడ దూరంగా పెట్టేస్తారో అని భయపడ్డాను. నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండండి. రంగయ్య. ఆ వస్తున్నా. ఏంటి రంగయ్య, ఇంకా రెడీ అవ్వలేదా? ఇదిగో వచ్చేస్తున్నా. త్వరగా రా. అలాగలాగే. గోపి, నువ్వు వేరే కాపురం పెట్టి పాలు పొంగించి పాలు నా చేతికిచ్చావు. ఇంకా నేను పాత రంగయ్యగా బలాదూరుగా తిరగడం బాగుండదు. అందుకే వాచ్మెన్ ఉద్యోగంలో చేరాలని నిశ్చయించుకున్నా. అమ్మా, నువ్వు చల్లని మనసుతో ఈ పాలు ఇచ్చావు, వేడిగా ఉన్నాయి, ఇలాగే ఉంచు, వచ్చి తాగుతానమ్మా. నేను చల్లార్చిస్తాను మావయ్య. వద్దమ్మా, అవతల నా కోసం మంచి వెయిటింగ్. వచ్చి తాగుతానుగా, మూత పెట్టి అట్టు పెట్టు. వస్తానమ్మా. ఒరే బావా, ఇదేదో చాలా ఆశ్చర్యంగా ఉందిరా. మీ నాన్న బుద్ధి మారినట్టుంది. ఒకసారి దేవుడికి దండం పెట్టుకోరా, ఆయన ఇప్పటికైనా తెలుసుకున్నాడు. సర్లే బావా, పద కూర్చుందాం, పాలు తాగు. పాలు ఇంకా మిగిలిపోయాయి, తాగడానికి ఇంకెవరూ లేరు. అచ్చనా, అచ్చనా. నాన్న. అమ్మా అర్చనా. నాన్న. అర్చనా. లోపలికి రండి. బాగున్నావా అమ్మా? బాగున్నాను. ఇప్పుడే వేరు కాపురం పెట్టడానికి పాలు పొంగించాం. ఏంటి, పాలు పొంగించారా? శుభం. జరిగిన విషయాలన్నీ తెలిసి చాలా బాధేసిందమ్మా, అందుకే అందరం బయలుదేరి వచ్చేసాం. అయినా ఒకే ఇంట్లో ఇలా వేరే కాపురం ఏమిటమ్మా? వేరే దారి లేదు మావయ్య గారు. నేను అర్చన ఎలాగో అడ్జస్ట్ అయిపోతాం. అంతా మంచిగా జరిగింది. అయినా మీ ఆశీర్వాదం ఉండగా మాకింక దిగులేండి. చెప్పండి, రండి లోపలికి వెళ్దాం. లోపలికి రండి. రండి అన్నయ్య. రండి. అన్నయ్య వదిన, లోపలికి రండి. నాన్న కూర్చోండి. పర్వాలేదులేమ్మా. అమ్మ ఎలా ఉంది నాన్న? ఉందిలే. ఈ గదిలో సరిగ్గా మనం నలుగురు నిలబడలేకపోతున్నాం. అలాంటిది పొయ్యి మంచం కాపురం నడపడం కష్టం కదా. ఏయ్ మధ్యలో నీకెందుకే? అది వాళ్ళు చూసుకుంటారు. గోపి, నువ్వు తప్పుగా అనుకోకు. ఇదెప్పుడు ఇంతే. పర్వాలేదు బావా. మావయ్య గారు, బావా కూర్చోండి. అర్చన వెళ్ళి చాప తీసుకురా. అల్లుడు గారు, అసలు మీ కుటుంబంలో సమస్య ఏమిటో నాకు పూర్తిగా తెలియదు. ఒకసారి వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడమంటారా? వద్దు మావయ్య గారు, వద్దు. అదేమిటి అల్లుడు గారు అలా అంటారు? రెండు దేశాల మధ్య సమస్యలే కలిసి కూర్చొని మాట్లాడుకుని సర్దుబాటు చేసుకుంటున్నారు. అనవసరమైన రాజకీయాలు చేసి కొత్త సమస్యలు సృష్టించకపోతే అన్ని సమస్యలు సమసిపోతాయి. ఇది చిన్న కుటుంబ సమస్య, సర్దుబాటు కాదా? నేను వెళ్ళి మాట్లాడి చూస్తాను. నాకెందుకో వద్దనిపిస్తుంది, నా మనసుకి నచ్చట్లేదు. అలా అనకండి, నేను మాట్లాడతాను కదా. ఒక్క నిమిషం. బాగున్నావా చెల్లెమ్మ? జరిగిందంతా తెలిసే కదా, మీరంతా కట్టకట్టుకుని వచ్చారు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి బాగున్నారా అని పలకరింపులెందుకో? నీ కోపానికి కారణం అర్థం చేసుకోగలను. నువ్వు అలా కోపగించుకోవటం న్యాయమే. జరిగిందేదో జరిగిపోయింది. ఇది మీ కుటుంబ విషయం,
ఏం జరిగిందనేది నాకు పూర్తిగా తెలియదు. చిన్నవాళ్ళు పొరపాటు చేసి ఉండొచ్చు. ఏదేమైనా ఈరోజు పాలు పొంగించారట. తల్లిగా మీరు వచ్చి ఆశీర్వదించాలి. చూడమ్మా, నాకు తోచింది చెప్తున్నాను. జరిగిందంతా మర్చిపోయి మీ బిడ్డను మీరు దీవించండి. ఎవరు తల్లి ఎవరు బిడ్డ? అది ఎప్పుడో తెగిపోయింది. అందుకేగా విడిగా కాపురం పెట్టారు. స్వతంత్రంగా సంతోషంగా ఉండాలనే కదా ఆ పాలు పొంగించడాలు పరమాణాలు మెక్కడాలును. అయినా అక్కడ ఏం జరిగితే నాకేంటి? వాళ్ళెవరు నేనెవరు? నా దగ్గర బిడ్డ గిడ్డ అని మాట్లాడకండి. మీరలా ఆవేశపడితే ఎలాగమ్మా? మంటల్ని మాటలతో మళ్ళీ రాజేయకూడదమ్మా. నీళ్లు చల్లి చల్లార్చాలి. మంట రేగడం మాడి మసైపోవడం అంతా అయిపోయింది. ఇప్పుడు నీళ్లు చల్లినా చల్లకపోయినా మిగిలేది బూడిది ఒక్కటే. అయినా ఇదంతా ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నారుగా మీరందరూ. కావాలనుకున్నారు, విడిగా కాపురం పెట్టారు, సంతోషంగా ఉన్నారు. మీ కోరిక నెరవేరిందిగా. మళ్ళీ నన్ను వచ్చి ఆశీర్వదించు దీవించు అని మాట్లాడేందుకో. వెళ్ళండి అవతలకి. పెద్దవాళ్ళం, మనం కోపతాపాలకు పోతే ఎలా? పరిస్థితిని అర్థం చేసుకుని సర్దుకుపోవాలి. అలాగా? నాకు తెలియదులేండి. పెద్దవాళ్ళు మాత్రమే సర్దుకుపోవాలి, కానీ పిల్లలు మాత్రం సర్దుకోరన్నమాట. నాకు అన్నీ తెలుసు. ఇది ఇప్పటికిప్పుడు పుట్టిన బుద్ధి కాదు. అంత పథకం ప్రకారమే జరిగింది. ఉన్నపడంగా తీసుకున్న నిర్ణయం అంతకన్నా కాదు. మీ ఆవిడ షరతులు పెట్టింది కదా, ఆ షరతులు మీ కూతురు పగడ్బందీగా నెరవేర్చింది. అన్నిట్లో ఆరు తీరిన ఆరిందాయే. ఏంటి చెల్లెమ్మను అనేది అర్థం కాలేదా? అయినా కానట్టు అడుగుతున్నారా? మీ ఆవిడ గారు పెట్టిన షరతులేంటి? ఆహా, ఏమిటండి ఆ షరతులు? గోపి ఇంటిని వదిలేసి వస్తేనే నా కూతురు సంతోషంగా కాపురం పెట్టేది అందా లేదా? అదే మీ కూతురు నెరవేర్చింది, అమ్మగారి కోరిక తీర్చింది. చూడమ్మా, జరిగిందేమిటో పూర్తిగా తెలియకుండా మాట్లాడకు. అర్చన వాళ్ళ అమ్మని కాదని తన మాట తోసిపుచ్చి ఇక్కడికి వచ్చింది తెలుసా? ఇలాంటి నాటకాలు నాకు తెలియనివే కాదు, కొత్త కాదు. మీ కూతురు ఏమన్నా అమాయకురాలా? మీ ఆవిడ ఏమన్నా అమాయకురాలా? ఇద్దరే ఇద్దరే జగత్తంత్రీలు. ఎప్పుడైతే నా కొడుకు వాసుకి డబ్బులు ఇవ్వద్దని తన మొగుడికి పొలలేసిందో అప్పుడే అర్థమైంది ఆవిడెంత జిత్తులు మారుదో. ఆవిడ ఊహించాను వేరే కాపురం తప్పదని, మొగుడికి పుర్రెక్కిస్తుందని. ఇన్నాళ్ళు పేనింది, ఇవాళ తాడు తయారు చేసి వాడి మెడకేసి అవతలకు లాగేసింది. మీరేం దిగులు పడకండి. మేం దీవించినా దీవించకపోయినా వాళ్ళు మాత్రం దివ్యంగా ఉంటారు. ఇదిగో చూడండి, జరిగిన మోసాలు పడ్డ అవమానాలు చాలు. ఇక నేనెవ్వరిని నమ్మి మోసపోదలుచుకోలేదు. మా బతుకదే మేము బతుకుతాం, సరేనా? ఏంటో మన అవసరం ఏంటో మనకు మాటలు. నేను మగాణ్ణే, ఈ కుటుంబాన్ని పోషించడం నాకు తెలుసు. ఆఫ్టర్ స్పానర్ పట్టుకొని కష్టపడ్డాను, ఈ కుటుంబం కోసం రక్తం దారపోసాను అంటే డిగ్రీ పూర్తి చేసిన వాణ్ణి. నా తల్లిదండ్రులని కుటుంబాన్ని నేను పోషించుకోలేనా? నువ్వేం దిగులు పడకమ్మా, గతం కంటే బ్రహ్మాండంగా బతుకుతాం. నువ్వెళ్ళి పనిచూసుకో. ఓ, వచ్చాడండి గొప్ప న్యాయం మాట్లాడే పెద్ద మనిషి. ఏయ్, ఏంటి నీకు ఇక్కడ పని? లోపలికి పని చూసుకో. అందుకే వద్దని చెప్పాను మోహయ్య గారు. పర్వాలేదు అల్లుడు గారు, నేను వాళ్ళ అన్నదాని గురించి ఏం బాధపడటం లేదా. ఎలా ఉన్న కుటుంబం ఎలా అయిందా అనేదే దిగులు. మోహయ్య గారు, అనవసరమైన విషయాల గురించి ఆలోచించకండి. ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. సర్లేండి అర్చన, నేను బయటికి వెళ్ళి సరుకులు తీసుకొస్తాను. అందరికీ భోజనం ఏర్పాట్లు చూడు. ఇప్పుడు భోజనాలు ఏం వద్దు బాబు, మేము బయలుదేరుతాం. అదేంటి మోయ గారు అలా అంటారు? రాకరాక మీరు మా ఇంటికి వచ్చారు. అదే కాక మాకు మీరు తప్ప ఆప్తులు అయిన వాళ్ళు బంధువులు ఎవరున్నారు చెప్పండి. మీరు భోజనం చేసే వెళ్ళాలి. అర్చన, నేను వెళ్ళొస్తాను. బావా, సరుకులు తీసుకొద్దాం. అలాగే. నానా, లోపలికి రండి.
అమ్మా అర్చన, గతంలో మీరు వేరే కాపురం పెట్టాలనుకున్నప్పుడు మేము స్టీల్ సామాన్లు కొనిద్దాం అనుకున్నాం, కానీ అల్లుడు గారు వద్దన్నారు. ఇప్పుడేమన్నా కావాలంటే చెప్పమ్మా, తెచ్చిపెడతాం.